నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను ఈ ఈరోజు మనమైతే బరలక సంబంధించిన గ్రామంలో అయితే మనం ఉండడం జరుగుతుంది అయితే ఈమె ఇక్కడ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటరే కాకుండా ఈమె గృహం కూడా ఇక్కడ ఉందని చెప్పని చెప్పడం జరిగింది అయితే ఈరోజు మనమైతే చూద్దాం ఇక్కడ ఏ ఏ ఇక్కడైతే ఏ కార్యక్రమం జరుగుతుందో అదేవిధంగా తనైతే మాత్రం ప్రస్తుతానికైతే క్యాంపింగ్లోకి వెళ్ళిందని జరగడం జరిగింది అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ లోపల వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది ఏంటి పరిస్థితి అసలు ఆమె పరిస్థితి ఏంటి ఆమె ఏ ఏ విధంగా అయితే మాత్రం ఇక్కడ ఉంటుంది అనేది పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించుకుందాం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇదే షాపు ఈ షాప్ వచ్చేటప్పటికైతే ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పడం మాత్రం చెప్పడం జరుగుతుంది ఆమె ఇక్కడే పనిచేస్తుంది మనం ఇంతకు ఇంతకుముందు గతంలో వీడియోస్ కూడా చూసాం చాలా వీడియోస్లో ఆమె రీల్స్ చేయడం కానీ లేదంటే ఇలాంటివన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిలో చేసేటప్పుడు కానీ ఫేస్బుక్లో చేసినప్పుడు కానీ మనం చూసాము ఆమె ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేటప్పటికీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చూపించడం కానీ ఇక్కడ వంట చేయడం కానీ ఇవన్నీ కూడా చూపించేది అంతేకాకుండా ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో ఏంటనేది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు ఆమె ఎట్లా ఈ ముందుకు రావడానికి కానీ లేదంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి కానీ ఎటువంటి కారణం అనేది విషయం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆమె పరిస్థితి చూడొచ్చు ఈ ఇక్కడ ఈ షెడ్ చూసేటప్పటికి ఏంటంటే ఇది ఓన్లీ రోడ్ సైడ్ అయితే మాత్రం ఒక షెడ్ మాత్రం ఉంది ఈ షెడ్ వచ్చేటప్పుడు అంతేకాకుండా ఈమె గృహం కూడా ఇక్కడే అని చెప్పాను అంటే ఆమె ఉండడం కానీ పడుకోవడం కానీ అవి తినడం కానీ ఉండడం కానీ ప్రతిది కూడా ఇక్కడ అని చెప్పని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఆమె కూడా ఒక మాటిచ్చింది తన ఖచ్చితంగా అయితే మాత్రం ఎమ్మెల్యే గెలిచినప్పుడు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను ఇలాగే ఉంటానని చెప్పని కూడా మాట ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం ఆమె వాతావరణం ఈ ఆమె ఇంటి వాతావరణం ఎలా ఉందో లేదంటే ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందో ఏంటనేది అయితే ఒకసారి మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే మాత్రం ఇక్కడ చూసచ్చు ఇది ఈ ఈ ప్లేస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక హాల్ అని చెప్పుకొని మనం అనుకోవాలి అంతేకాకుండా ఇది ఇది వచ్చేటప్పటికి ఆమె పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ చదువుకోవడానికి కానీ సంబంధించిన రూమ్ అయితే ఇది ఇది రోడ్డు పక్కన అయితే మాత్రం ఉంది రేకుల షెడ్యూల్తో అయితే మాత్రం ఉంది ఈ అయితే దీనికి సంబంధించి రేక్స్తో రేకులతో అయితే మాత్రం చుట్టూ అమర్చుకొని ఇక్కడైతే ఉండడం జరుగుతుంది ఇంత ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఎంతో ధైర్యంగా ఆ పిల్ల ఏంటంటే ఎంతో ధైర్యంగా ఆమె ఈ నామినేషన్ వేసి ఆ నిరుద్యోగుల కోసం అయితే పోరాటం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఆమె పరిస్థితి ఏంటి ఆమె వీళ్ళకి ఏమవుతుందో ఎందుకని వచ్చారనే విషయం కూడా వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండమ్మా ఇప్పుడు మన బరి మీకు పరిచయం లేదంటే ఆమె గురించి మీరు వచ్చారు ఏంటమ్మా నామినేషన్ నుంచి తన వీడియోలు చూస్తున్నాం మేము ఓకే అయితే ఆ పాపని చూసి వెళ్దాం అని వచ్చి ధైర్యం చెప్పి ఇంత చిన్న వయసులో ఆ పాప నిర్ణయం తీసుకోవడం మంచిగా అనిపిస్తుంది అన్నమాట అందుకోసం ఇంకా ముందుకెళ్ళమని ఆమె ఎంకరేజ్ చేయడానికి వచ్చేసిన అన్నమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు అచ్చంపేట నుంచి వచ్చిన అచ్చంపేట నుంచి వచ్చారా అయితే ఇప్పుడు మరి ఆమె గురించి వచ్చారా మీరు ఇక్కడికి చూడడానికి అంటే ఆమెతో పాటు క్యాంపెయిన్ లో పాల్గొందాం అని చెప్పి ఆ రకంగా వచ్చారా మీరు చూసి మాట్లాడి వెళ్దామని ఓకే సపోర్ట్ చేయడం ఓకే అమ్మా ఓకే మీరు చెప్పండి అమ్మా మీరు మీరేమవుతారు ఎవరికి మా శిరీష గారికి అమ్మమ్మ అవుతారమ్మా ఓకే అయితే మీ పేరమ్మా వెంకటమ్మ వెంకటమ్మ మరి ఇప్పుడు మీ మనవరాలు మీ మనవరాలు ఇప్పుడు మరి ఆ ఇంతమంది పెద్దోళ్ళతో పోటీగా నిలబడి ప్రభుత్వానికి పోటీగా నిలబడి ఈ రోజు ఏంటంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడింది మరి ఆమె ధైర్యం ఏ విధంగా ఆమెకు అంత ధైర్యం మీ మీ కొరకు మీ గురించి మీరు అందరి గురించి మీ ఆశతోటి మీ గుండెలతో నేను వస్తా కదా నా అన్నగారితో అని మీ ఆశతోటి నిలబడుతుంది సార్ అంతే మరి ఏంటి మీకు భయం మాకేం భయం మీరుండరు కదా మరి తండ్రులు మీరే తల్లులు మీరే అందరు మీరే ఊరు ఊరుకు రాజా రాజా వస్తున్నారు మళ్ళీ మీకన్నా మించింది ఇంకా నాకేముంది నా పసుపున మీ చేతిలో పెట్టిన మొన్న చేయండి స్వామి అంతే మరి ఆ మొన్న దాడి చేశారని అన్నారు మరి మీ మనోడి మీద మరి ఏంటి మరి దాని సంగతి ఏంటో ఎవరు ఎవరు ఎన్నచర్లంట మాలోడు అంట ఎవడు వాడు కొట్టిండ్ర పడితే ఆడవాడతానే గుద్ది పెట్టిండ్రు వాళ్ళకు బుద్ధి పుట్టింది కొట్టిండ్రు ఇంకేసుకొచ్చుకున్నారు దానాలు మరి మీరు చెప్పలేదా మరి మీ మనోరాలికి చెప్పలేదా ఇలా జరిగింది కదా మరి మీరు మొత్తుకుంటుంది ఏడుస్తుంది ఇంకేం చేయాలి మనోరాలకి ఏం చెప్పు చెప్పు నా తమ్ముని కొట్టిందని లబ్బల మొత్తుకుంటుంది ఇంకేం చేయాలి ఏం చేస్తాం చెప్పు పసివీలా మరి మరి మీరు ఇప్పుడు ఇప్పుడు క్యాంపింగ్ చేయడానికి కానీ దీనికి సంబంధించి కానీ మరి మీ దగ్గర డబ్బులు కానీ ఏమైనా ఉన్నాయా మరి ఏంటి పరిస్థితి ఏంటి అసలు ఎక్కడికి డబ్బులు ఇల్లే లేదు ఇంకా ఎక్క ఎక్కడ మీ ఆశతో భగవన్ ఇంకేమన్నా పెట్టండి మీ ఆశనే మీ ఆశ మీ చెల్లెని గెలిపించుకోండి మీ భర లెక్కను మీ తోడు మీ భూ గెలిపించుకోండి ఇంకా తర్వాత రాని వచ్చినా అప్పుడు మీరు మీ బర్రె లెక్క ఏమన్నా చేయండి ఇంత ముందు ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే బయటకు వచ్చింది ఇప్పుడు చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పని చాలా మంది చూస్తున్నారు ఇది కాకుండా ఇంత ముందు ఎలా ఉండేది ఇస్త పసిపిల్లా అవునబ్బా బుద్ధి తెలిసిన పిల్ల కాదు పశువిల్లా ఓడి తెచ్చితే ఓటి నాలుగు బర్రె దాక్కొని మేపుకుంటున్నది ఇంగంతే ఇంకంతే ఇంకేం లేకున్నది ఉన్నాయా బర్రెలు ఉన్నాయి 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 వచ్చి యా తల్లి ఓ తల్లి దాక్కుంటుంది మీ దయా మీరే అన్నలైనా మీరే తండ్రులైనా మీరే తల్లి మీరే ఇంకంతే మీ దయా ఇంకేమన్నా చేయదు ఆ తండ్రి తండ్రి అంతే ఆశ మేము ఇన్ని మరి ఇక్కడ గెలుస్తుందని చెప్పను అనుకుంటున్నాం అండి నువ్వు నేను అనుకుంటున్నాను కానీ చాలా ఉంది మంది యా ఇది అది అని ఆడుతుండరు కదా వాళ్ళు కాగితాలు తీసుకొని తిరుగుతుండారు ఏమోనగా మీరు ఉండరు కానీ మీ అని ఆశ పడ్డ సరే మేము ఉన్నాం సరే మరి మీకు రక్షణగా ఎవరైనా ఎవరినైనా పురమాయించారా మరి మీకు సంబంధించి ఎవరైనా ఈ గ్రామంలో మరి మీకు రక్షణగా ఎవరైనా ఉంటున్నారా ఎవరు ఎవరు లేరు సరే అయితే మరి నువ్వంతుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు మరి మరి నువ్వు నువ్వేం చేస్తున్నావు మరి సపోర్ట్ మనోరాలకి నేనేం ఏముంది చెప్పు కట్టానికి బట్ట నేనేం చేతు దుప్పకి దోసి మోసీచి వరదా మీరిస్తేనే నేను దోశలు వాడి నా డొక్కని నింపుకుంటా అంతకు మీరే మీరే తల్లిదండ్రులు నా పిల్లలకు నా పిల్లకు అన్నలైన మీరే తండ్రులైనా మీరే తల్లులైనా మీరే ఇంకేం లేదు మీ దయా లేదు సరే అయితే సార్ మీరు చెప్పండి సార్ మీరే మీరు అంటే ఇప్పుడు ఈ శిరీష గారికి మీకు ఎటువంటి సంబంధం అంటే మీరు దేని గురించి వచ్చారు మాకు ఏ సంబంధం లేదండి నేను ఖాళీ ఆమె వీడియో చూసుకుంటూ ఆమెను చూడాలి ఆమె కొరకు ప్రార్థన చేయాలని వచ్చిన నేను పాస్టర్గా చేస్తా నాది అచ్చంపేట అచ్చంపేటలో చర్చి ప్రార్థన చేస్తా అందుకు ఆమెను చూడ చూడాలని కేవలం ఆమెతో కలిసి ఆమెకు సపోర్ట్గా మా మా వంతుగా మేము ఒక ఆలోచన కలిగి నిరుద్యోగ సమస్య చాలా ఉంది నాకు పిల్లలు ఉన్నారు నా కొడుకుకు జాబ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయింది పోస్ట్ ఇవ్వలే అంటే ఎరిప్కేషన్ అయిపోయి కొడుకు ఇంతవరకు పోస్ట్ ఇవ్వలేదు అయితే ఏంది ఈ నిరుద్యోగ సమస్య అనేది ఆమె బయటకు తీసుకురావడం నాకు చాలా ఆనందం సంతోషం అనిపించింది చాలా మంది లక్షల మంది పిల్లలు ఉన్నారు రోడ్డు మీద ఉన్నారు ఆల్రెడీ లక్షల మంది ఉన్నారు బీటెక్ ఎంటెక్ చేసి డిగ్రీలు చేసి రోడ్ నా దగ్గర చాలా మంది వస్తారు నా దగ్గర ఇప్పుడు చర్చిలో చదువుతున్నారు ఉన్న టీటీస్ కోసం రాత్రి మొగలు చూస్తున్నారు ఒక్కొక్క పిల్ల తల్లిదండ్రి కూలి పని చేసి హాస్టల్లో ఏదో తిని ఉండి లేనట్టు చేస్తున్నారు కానీ పాప రావడం నేను ఆ పాపకు ఆయనషాజ్ చేస్తున్నా ఆ పాపకు చాలా ఎందుకంటే ఈ పిల్లలందరూ కొరకు చేస్తున్నారు ఒక్కతి కొరకు కాదు పిల్లలందరి కొరకు యావత్తు తెలంగాణ రాష్ట్రం కొరకు ఆమె బయటికి వెళ్ళిందని నా ఒపీనియం నా అభిప్రాయం కూడా కాదు అంటే ఆమె ఒక్కరి కొరకు చేయలే ఆమె కొరకు చేస్తే ఏదైనా కూలి పని చేసుకోవచ్చు ఏదో పాస్పోర్ట్ చేసుకోవచ్చు కానీ అందరి కొరకు ఆమె నామినేషన్ వేసిన రోజు అని చూస్తున్నాను నేను చాలామంది వేసిన కానీ ఇవి వేసిన రోజే గెలిచిందని నా అభిప్రాయం

ఖచ్చితంగా పాపకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇస్తేనే చాలా మంచిగా ఉంటుంది ఆమె రక్షణ ఉండాలి ఆ కుటుంబానికి రక్షణ ఉండాలి మా మామూలుగా మేము ఇక్కడికి వచ్చి చూస్తున్నాము మామూలుగా కూలి చేస్తు రెండు రూమ్లో ఇల్లుందండి ఆ పాపకి ఏం లేదు అంటే తినడానికి కూడా లేదు ఆ పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితుల్లో ఈ ధైర్యం చేసి శ్వాసం చేసి రావడం అంటే ఇది గ్రేట్ మరి మీరు ఏమనుకుంటున్నారు మరి ఆ పిల్ల గెలుస్తుంది అనుకుంటున్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అనే ఓప్ ఉందండి ఓప్ ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వానికి డీక్ ఉంటుంది ప్రభుత్వానికి డీక్ ఉంటుంది ప్రభుత్వానికి అంటే టక్కరిస్తుందని నేను అంట అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అంటే కొంతమంది ఏముందంటే ఇది వేస్తే చెప్తే ఏమవుతుంది ఆలోచన కూడా ఉంటుంది నాకు కూడా అలాంటి ఆలోచన వస్తుంది కానీ కామన్ పీపుల్ చాలామంది ఏమంటారు ఏమంటారు అనే భయం ఉంది లోపలైతే చాలామంది ఉండరు ఎందుకంటే యావత్ రాష్ట్రం కదులుతుందండి అవును దేశాలు కదులుతున్నాయి నిన్న ఇన్న నేను అమెరికా నుండి ఇద్దరు లాయర్లు వస్తున్నారని నిన్న అంటే ఆమె గ్రేట్ అని అనిపిస్తుంది చరిత్రలో నిలిచిపోతుంది ఆమె గెలిచింది అంతే ఆమె ఓడిపోతుందని తర్వాత దాదాపు పంతొమ్మిది ఏళ్ళ సంధి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఉండరు ఆమెతో వాళ్ళతోటి పోరాడుతుందంటే ఆమె ఒక్కరికొరకు కాదు దేశం కొరకు తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈమె చేస్తున్నవన్నీ కూడా ఇంతకుముందు ఎలా అయితే రీల్స్ చేసిందో ఆ విధంగానే ఇప్పుడు ఆ సరదాగా చేస్తుంది లేదంటే ఇదంతా ఫేక్ అని చెప్పని మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కాబట్టి మీరేమనుకుంటున్నారు అవన్నీ మరి అంటారా కాదండి కాదు ఫేక్ ఆమె టేక్ చేయాలంటే ఎన్నో చేసుకోవచ్చు మామూలుగా బరెలు కాల్చుకుంటున్నారా బ్రతకడానికి ఏదో ఆమె వచ్చిరాని వీడియో చేసి ఆమె యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తే దానిపైన అధికారికంగా ఒక కేసు వేసి పాపం చూస్తే మనం అనుకోవచ్చు అండి ఆ పాపం చూస్తే ఏదన్నా అనుకోవచ్చు అది చేసిందని కూడా అనుకోవచ్చు కొట్టేయాలి కేసు కానీ దానితోటి కూడా ఒక పోరాడుతుంది ఆ పాపం ఇంతవరకు ఆ కేసు కూడా కొట్టేయలేదు అంటే ఎంతగా ఆలోచన చేయాలి ప్రభుత్వం అంత చేసిందని అంటే ప్రభుత్వం ద్వారానే నడిచింది అది కానీ దాన్ని కొంచెం వాళ్ళు ప్రభుత్వం అట్లా తీసుకునేది కాదు కానీ తీసుకున్నారు కానీ మ్యాక్సిమం నా ఒపీనియం ఎందుకంటే అట్లా చేయకూడదు ప్రభుత్వం కనుక నిరుద్యోగులు కనుక నిరుద్యోగ తీరులో ఫెయిల్ అయింది ప్రభుత్వం అని నేను అనుకుంటాను మరి చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తుంటే అయితే మాత్రం ఈమె గురించి స్వచ్ఛందంగా వచ్చి ఆమెకి సపోర్ట్ చేయడానికి కానీ లేదంటే ఆమెకి హెల్ప్ చేయడానికి కానీ ఇక్కడికి వచ్చి ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కూడా దాటి వస్తున్న అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పని వారు చూస్తున్న వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మనం తెలుసుకున్నాము ఇక్కడ కూడా వారైతే మాత్రం చెప్తున్న స్వచ్ఛందంగానే మేము ఇక్కడికి వచ్చాము ఆమెను కలవాలి ఒకసారి కలిసి ఆమె సమస్య ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పిన నేను చెప్పడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ చూసుకో ఇంకా ఇంకా మనం అయితే ఇంకా చాలా ఉంది ఇప్పుడు క్యాంపింగ్లోకి వెళ్ళి అక్కడ అక్కడ పరిస్థితి ఎలా ఉందో బయట ఈ గ్రామంలో అయితే ఎటువంటి పరిస్థితి ఉందో కూడా దానిపైన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం రండి